పార్లమెంట్ అధ్యక్షుడిగా మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ట్రై చేశారని విన్నాం. వాళ్ళని కాదని మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? పార్టీ కోసం లాయల్గా ఉండే కుటుంబాలలోని ప్రముఖ వ్యక్తుల్ని లేదంటే పార్టీ కోసం అన్ని త్యాగం చేసిన వ్యక్తుల్ని ఇవాళ అధిష్టానం గుర్తించి వాళ్ళకే ఈ పదవులు ఇవ్వడం జరుగుతుందా? అసలు మీకు ఏ రకంగా ఈ పదవి లభించింది? మీరు అడిగి ఉన్నారా? నేను అడగలేదండి. ఎందుకంటే నేను గతంలో ఏకైక ఎమ్మెల్యేగా కడప జిల్లాలో 2009లో గెలిచినప్పటి నుంచి ఒక 6 సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అప్పుడు కూడా నేను అడగలేదు. అంటే అందరి నాయకుల్ని పార్టీ మారమని ఒత్తిడి తీసుకొస్తున్నారు పార్టీలో, తెలుగుదేశంలోని నాయకులందరినీ. మరి మిమ్మల్ని కూడా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? నేను అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒత్తిళ్ళు వచ్చినాయి. ఎమ్మెల్యేగా ఒక్కనివే ఉండవు, జిల్లా అధ్యక్షుడిగా ఉండవు. తర్వాత నువ్వు తట్టుకోలేవు, ఈ ఇక్కడ రాజశేఖర్ గారు జిల్లా మారమని చెప్పి ఒత్తిళ్ళు ఎత్తునటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఓవరాల్గా చూస్తే ఈ 16 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాల వైపు ఎట్లా ఉందంటారు? తెలుగుదేశం హయాంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, నవరత్నాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినాయి అంటున్నారు. దీంట్లో లోపాలు ఉన్నాయా? అర్హులైన వారికి అందడం లేదా? సంక్షేమము అభివృద్ధి అనేది అది రెండింటి మధ్య సమన్వయం సమతూకం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని దేశంలో ఎవరు చేయనంతగా చేసినారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నవరత్నాల పేరుతో అట్లా సంక్షేమం పూర్తి చేయకుండా ఉన్నారు. ఆ పేరుతో అభివృద్ధి అనేది ఛాయలే కనపడం లేదు. 52 కులాల వారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ దీని ద్వారా ఏం ఉపయోగం కలగదంటారా? ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ బెంచి కుర్చీ తప్ప ఏమి లేకపోతే ప్రయోజనం లేదు. కావాల్సిందండి, నిధుల కేటాయింపు అనేది జరగాల. ఆ నిధుల కేటాయింపే కాకుండా నిధుల సక్రమ వినియోగము, దేనికైతే కేటాయించినారో ఆ ఉపాధి కార్యక్రమాలు జరగాల. అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ నాడు నేడు ఇవన్నీ ఉపయోగం లేని అంటారా? స్కూళ్ళు రీమోడలింగ్ చేయడం కావచ్చు, లేదంటే వాటర్ సంబంధించి రైతులకు అక్కడికక్కడే గోడౌన్స్ ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ. ప్రధాని మోడీ గారు కూడా సీఎంల మీటింగ్లో దీన్ని ప్రస్తావించారని, దాన్ని కూడా ప్రశంసించారని వార్తలు విన్నాం. సచివాలయ వ్యవస్థ అనేది అవసరమే, కానీ మండలానికి అంతా ఒక సర్వేలు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఒకవేళ పెద్ద మండలం అయితే 3 సర్వేలు ఉంటారు. వాళ్ళు ఏ ఊర్లో కావాల్సి సర్వే చేస్తారు. ఇక్కడ సచివాలయానికి ఒక సర్వే అంటే అసలు అక్కడ కొన్ని గ్రామాల పరిధిలో రికార్డు ప్రకారం భూమే లేదు, అదంతా అనవసరము. 15 మంది వాళ్ళ పని లేదు, వాళ్ళు గోలు గెలుపుకుంటున్నారు, వాళ్ళు అసలు పిచ్చి పుట్టట్టు అయిపోయింది పని లేకుండా. పింఛన్లు ఆయన 3000 రూపాయలు పెంచుతా అన్నారు, రెండో దఫా సంవత్సరం తర్వాత ఇంకో 250 పెంచి 2500 ఇస్తున్నారు. ఈ రకంగా ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఓన్ వెహికల్స్ కొనుక్కున్నారు, లోన్కి పెట్టి కొనుక్కున్నారు 4 చక్రాల వాహనాలు. వాళ్ళు అవి అద్దెకు తిప్పుకుంటున్నారు, ట్యాక్సీ మాత్రం తిప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేదు. వీళ్ళ పిల్లలు ఎక్కడో చదువుతుంటారు, బెంగళూరులోనో హైదరాబాద్లోనో చిన్న చిన్న సాఫ్ట్వేరు లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు డబ్బులు మిగిలవు, తల్లిదండ్రులకు డబ్బులు పంపారు. ఈ టైంలో రేషన్ కార్డు తీస్తున్నారు, రేషన్ కార్డు లేదని చెప్పి మొత్తం పెన్షన్ అన్నీ పోతున్నాయి. కానీ రైతులకు సంబంధించి వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడతా ఉంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదో డబ్బులు ఇవ్వజూపింది, తెలంగాణ దానికి సంబంధించి లేదు మేము వద్దు అన్నామని అంటున్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందా రైతులకు? అంటే ఇది ఎందుకు చేశారంటే మీరు పకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టున్నారు కాబట్టి విద్యుత్ సంస్థలకు, దానికోసం మీరు విద్యుత్ మీటర్లు పెట్టమంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, 4000 కోట్లు అదనంగా పోస్తుంది. దానివల్ల మేము హరీష్ రావు ఏమని చెప్పినాడు, దీనివల్ల రైతులు నష్టపోతారు కాబట్టి మీ అప్పే వద్దని చెప్పినాము. కానీ
వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్వేంద్రపేటలోని కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఎన్నుకోబడ్డ ఎక్స్ఎమ్మెల్యే ఏపీ సివిల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్లెల లింగారెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు, కడప జిల్లాలోనే పేరొందుకున్న ప్రముఖ లింగారెడ్డి గారి అనుభవాలు, వాటితో పాటుగా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నాడు పార్టీని అనే అంశాలతో పాటుగా పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాల మీద ఆయనతో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం లింగారెడ్డి గారు. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నారండి. మీరు బాగున్నారా? చాలా సంతోషం, చాలా సంతోషం మీతో. ప్రధానంగా మీరు అధ్యక్షుడిగా కడప పార్లమెంట్ పరిధిలోకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఇంతకుముందు మీరు జిల్లా మొత్తానికి కూడా అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఇప్పుడు ఇది రాష్ట్రంలోనే ఈ పరిపాలన మనందరికీ కూడా తెలుసు అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత ఈ కార్యకర్తల పైన దౌర్జన్యాలు కానీ, తప్పుడు కేసులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తల యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి విషయం కానీ, తర్వాత ప్రభుత్వ పరంగా చట్టపరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ జరగాల్సినటువంటి ఆ లబ్ధి కానీ మేలు కానీ ఏవి కూడా జరగడం లేదు. అంటే ఇది ఒక రాజకీయ పార్టీ నడిపేదానికి ప్రభుత్వం నడిపేదానికి తేడా తెలడం లేదు. ఎందుకంటే ఏదో ఒక పార్టీ అధికారంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం వచ్చేట్టుగా ఏది ఉండకూడదు. రాజకీయ వ్యవస్థ అనేది అది జరగనీయాల. ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కొత్తగా వయసారులు వచ్చినారు. అధికార పార్టీకి ఒక 60% 65% పనిచేసినా కూడా అధికారులు కనీసం ఒక 35% కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు కూడా పని జరగాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా మొత్తం అది ప్రభుత్వానికి, వైఎస్ఆర్ పార్టీకి సరెండర్ అయిపోయింది. వాళ్ళ మనుగడే అసలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పథకం వచ్చినా, ఏ లబ్ధి వచ్చినా కూడా చివరికి పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే తప్ప సామాన్యులకు, అరుగులకు ఏం జరగడం లేదు. అంటే పార్టీని మరలా పునరుత్తేజం కలిగించడానికి కావచ్చు, లేదా పార్టీని మళ్ళీ లీడ్లో తీసుకురావడానికి మీ ముందున్న సవాళ్ళు ఏంటి? అంటే ఉన్న 7 నియోజకవర్గాల్లో పార్టీ పరిపుష్టంగానే ఉందా, లేకపోతే ఈ మధ్య వలసలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, నాయకులు కూడా చాలామంది వెళ్ళిపోయారు మీ 7 నియోజకవర్గాల నుంచి కూడా? ప్రధానంగా అయితే ఒక నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇన్ఛార్జ్ కూడా లేడు పక్కన ఉన్న జమలమడుగులో. మరి వీటన్నిటి మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో జమలమడుగులో రాష్ట్ర పార్టీ గారు పార్టీ మారినారు, తర్వాత ఆదినారెడ్డి గారు పార్టీ మారినారు. పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తారు, కానీ వేరే పార్టీలు అయితే ఆయన ఇంకా చేరలేదు. బద్వేల్లో అయితే విజయమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీని వదిలిపెట్టి వాళ్ళు కూడా పోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తిగత సమస్యలతో కొంత స్తబ్దంగా ఉండడం జరుగుతాం. ఇంకా కడపలో కమలాపురంలో కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, తర్వాత మైదికూరులో కూడా ఏం ప్రాబ్లం లేదు, కడపలో ప్రాబ్లం లేదు, ప్రొద్దుటూరులో కూడా మేమందరం కూడా కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం. అయితే ఇక్కడ నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన ఏం కాదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు కూడా పటిష్టంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాల, వాళ్ళు సఫలమవుతారా విఫలమవుతారా అనే దానికి టైం ఇవ్వాలనుకున్నాము, అది ఇచ్చినాం. ఇంకా తర్వాత ఏదైనా ఆందోళన కార్యక్రమాలు కానీ, ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు, లేకపోతే ఇంకా ఏదైనా నిరసన కార్యక్రమాలు చేస్తానికి కరోనా వచ్చింది. ఎటువంటి ఏదో సోషల్ మీడియాలో మీడియాలో తప్ప బహిరంగంగా ఏ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం లేదు, ఇప్పుడు మొదలవుతాయి.
ఇప్పుడే మొదలైతే కార్యకర్తలు అయితే ఆ స్తబ్దత విడిపోయింది, స్తబ్దత విడిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, అంతకంటే ఎక్కువ సమయం అయింది. ప్రజల్లో కార్యకర్తల్లో ఒకటే నమ్మకం ఉంది, ఏం చేసినా కూడా తిరిగి ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి రాదనేటువంటి స్పష్టమైంది. కాబట్టి ఇంకా తర్వాత ఈ ఆర్థికంగా పూర్తిపోయింది, మనం చూస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నామంటారు లేకపోతే వేరే రకాలైన లబ్ధి చేస్తామంటారు, అవన్నీ కార్పొరేషన్ల డబ్బు నేను డైవర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ట్రై చేశారని విన్నాం, వాళ్ళని కాదని మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? పార్టీ కోసం లాయల్గా ఉండే కుటుంబాలలోని ప్రముఖ వ్యక్తుల్ని లేదంటే పార్టీ కోసం అన్నీ త్యాగం చేసిన వ్యక్తుల్ని ఇవాళ అధిష్టానం గుర్తించి వాళ్ళకే ఈ పదవులు ఇవ్వడం జరుగుతుందా? అసలు మీకు ఏ రకంగా ఈ పదవి లభించింది, మీరు అడిగున్నారా? నేను అడగలేదండి, ఎందుకంటే నేను గతంలో ఏకైక ఎమ్మెల్యేగా కడప జిల్లాలో 2009 గెలిచినప్పటి నుంచి ఒక 6 సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అప్పుడు కూడా నేను అడగలేదు, కాకపోతే అప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏదైనా ఒక ఎమ్మెల్యేగా ఉంటే వివిధ వేదికలపైన జిల్లా పరిషత్ కానీ లేకపోతే డిడిఆర్ సమావేశంలో కానీ శాసనసభలో కానీ బయట కానీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే దానికి బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు ఇచ్చినారు. అప్పుడు జిల్లా అధ్యక్షునిగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా కడప పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గాల్లో నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ సాధారణ ప్రజలతో కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి బంధుత్వాలు స్నేహాలు కూడా ఉన్నాయని చెప్పి ఆ గత అనుభవంతో, ఎందుకంటే పార్టీ కష్టంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు చాలా సమస్యలు, చాలా భయం, ఆందోళన, కేసులు, దౌర్జన్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో అనుభవజ్ఞుడైతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినారు తప్ప వేరే ఏదో నేను ప్రయత్నం చేయడమో లేకపోతే నాకు రావడమో ఇంకొకరికి ఏదో రాకుండా పోవడం అనేది కాదు. అలాంటి వాళ్ళు జిల్లాలో 3-4 ఈ పదవికి అర్హమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కష్టకాలం కాబట్టి కొంత సమన్వయము, సామరస్యము, పాత పరిచయాలు అవసరం కాబట్టి నాకు ఇవ్వడతారు. అంటే అందరి నాయకుల్ని పార్టీ మారమని ఒత్తిడి తీసుకొస్తున్నారు పార్టీలోని, తెలుగుదేశంలోని నాయకులందరినీ. మరి మిమ్మల్ని కూడా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు నేను అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒత్తిళ్ళు వచ్చినాయి. ఎమ్మెల్యేగా ఒక్కరివే ఉండవు, జిల్లా అధ్యక్షుడిగా ఉండవు, తర్వాత నువ్వు తట్టుకోలేవు ఈ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జిల్లా మారమని చెప్పి ఒత్తిళ్ళు ఎత్తునటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మధ్యవర్తులు వచ్చి ఒత్తిళ్ళు చేశారు, 10 కోట్ల డబ్బులు కూడా ఇస్తామన్నటువంటి సందర్భం ఉంది. అవన్నీ కూడా ఒత్తిళ్లకు తట్టుకునే నిలబడడం జరిగింది. దానివల్లనే ఆ నమ్మకంతోనే ఈరోజు నాకు ఈ స్థానం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ మధ్య 2018 తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 19 తర్వాత కావచ్చు, ఎప్పుడైనా మీరు మళ్ళీ పార్టీ మారమని అడిగారా లేదా మిమ్మల్ని కేసుల్లో ఎన్నికించడం అట్లాంటిది అని చేసిందా అధికార పార్టీ? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు, గతంలో జరిగినాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అడిగేదానికి నేనేమి ఎమ్మెల్యేని కూడా కాదు, వాళ్ళకు అవసరం కూడా అనిపించలేదు కాబట్టి ఎవరు కూడా ఈ మధ్యకాలంలో పార్టీ మారమని. ఇప్పుడున్న ఎమ్మెల్యే మీకు చిరకాల ప్రజేతేనా? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు ఉన్నారు. అయితే వరదరాజరెడ్డి గారు ఆయన కలిసి కాంగ్రెస్లో ఉన్నారు, వరదరాజరెడ్డి గారితో వచ్చిన విభేదాలు దానివల్ల ఆయన బయటికి రావడం జరిగింది. 2009 ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అక్కడ టికెట్ ఆశించి
ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పోరాటం ఆయనతో కూడా కొనసాగుతాం. ఎందుకంటే ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు, ఎమ్మెల్యే అయినాడు, ఇప్పుడు రెండోసారి కూడా అయినాడు. నిన్న ఎలక్షన్లో నేనే ఆయన పైన పోటీ కూడా చేయడం, అందువల్ల అతని పైన చాలా అంశాల పైన మేము కూడా పోరాటం చేస్తున్నాం. మీ ఓటమికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని విశ్లేషించుకున్నారు? అంటే ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా నేను కూడా ఓడిపోవడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి కుమారుడను, లేకపోతే గతంలో ఓడిపోయినాడను, ఒక్కసారి చూస్తాం ఇతన్ని కూడా, చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు చూస్తాం కదా అనేటువంటి ఒక మార్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేయలేదనో, లేకపోతే అభివృద్ధి లేదనో, సంక్షేమం లేదనో, పరిపాలన సరిగా లేదనేటువంటి కారణం కాదు. ఒకసారి చూస్తాం, ఒక ఛాన్స్ అంటున్నాడు అని ఆ విధంగా మార్పు కోసం ఓటేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదని, తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలో ఏదో చేసింది అనేటువంటిది ప్రాతిపదిక కానీ కాదు. మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న టైంలో ఏమైనా చేయగలిగారా ఆ శాఖకి సంబంధించి ఆ కార్పొరేషన్కి? నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండేటప్పుడు చాలా భారీ ఎత్తున సంస్కరణలు జరిగినాయి, భారీ ఎత్తున మార్పులు జరిగినాయి, భారీ ఎత్తున కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టండి. అంటే ఉదాహరణకు చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫ, క్రిస్మస్ తోఫ, అవన్నీ అంతకుముందు లేవన్నమాట. నేను చైర్మన్ అయిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఈ పేద ప్రజలు పండుగ దినాల్లో ఇబ్బంది పడకుండా మిగతా వాళ్ళతో పాటు సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి మూడు ప్రధాన మతాలు, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందరికి కూడా వస్తువులు, పండుగ వస్తువులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్, ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభం అనేది అది మొట్టమొదటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కిందే అది ప్రారంభమైంది. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఈ సిబ్బంది తక్కువగా ఉండాలి కాబట్టి ఇది అన్ని మున్సిపాలిటీల్లో ఇవి పెట్టినప్పుడు సిబ్బంది కొరత ఉంది కాబట్టి దాన్ని తర్వాత మున్సిపాలిటీలకు అప్పచెప్పాలి జరిగింది. తర్వాత రేషన్ కార్డు ఫలితంగా ఇచ్చిన నా నియోజకవర్గంలోనే 18,500 రేషన్ కార్డులు 2 జన్మభూమిలో నేను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రైతుల దగ్గర ధాన్యం కొనడం అనేది అంతకుముందు ఎఫ్సీఐ వాళ్ళు చేసేవాళ్ళు. నేను సివిల్ సర్వీస్ చైర్మన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మరింత ప్రయోజనం జరగాల, రైతులకు మరింత దగ్గరగా ఉండాలా, ప్రతి గింజ కూడా గిట్టుబాటు రేటుకు కొనాలా, ధాన్యం ఒడ్లు కొనాలనే ఉద్దేశంతో మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా, ఆ ధాన్యం కొనేటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇవ్వడం జరిగింది. మూడు చాలా భారీ మార్పులు జరిగినాయి దేశంలోనే. ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఎక్కడ జరగలేదు ఆ మార్పులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు. ఓవరాల్గా చూస్తే ఈ 16 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాల వైపు ఎట్లా ఉందంటారు? తెలుగుదేశం హయాంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, నవరత్నాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినాయి అంటున్నారు. దీంట్లో లోపాలు ఉన్నాయా, అర్హులైన వారికి అందడం లేదా, మీ పర్సెప్షన్లో మీకు సంబంధించిన విషయాల్లో సంబంధించి మీరు చూసే కోణంలో ఎట్లాంటి విషయాలు గమనించారు? సంక్షేమము, అభివృద్ధి అనేది అది రెండింటి మధ్య సమన్వయం సమతూకం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని దేశంలో ఎవరు చేయనంతగా చేసినారు, అట్లనే ఆయన అభివృద్ధిని వదిలేయలేదు. అంటే ఇరిగేషన్ కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలు, అంటే ఎయిర్పోర్ట్లు కానీ, సీ పోర్టు కానీ, 4 లేన్ల రోడ్లు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ, చివరికి గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా, లేకపోతే ఎల్ఈడి విద్యుత్ దీపాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. వ్యవసాయానికి అన్ని ఇచ్చినాడు, ట్రాక్టర్లు ఇచ్చినాడు, సబ్సిడీలు ఇచ్చినాడు, తర్వాత పనిముట్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, పోలవరం కట్టినాడు, అమరావతి కట్టినాడు, తర్వాత కాలేరు నగరి, ఆంధ్రీనివా, తెలుగు గంగ, కేసు కెనాల్కు, అక్కడ
వంశధార ప్రాజెక్టుకు అన్నిటికీ నిధులు ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నవరత్నాల పేరుతో అట్లా సంక్షేమం పూర్తి చేయకుండా ఉన్నారు. ఆ పేరుతో అభివృద్ధి అనేది ఛాయలే కనపడం లేదు. మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు సంక్షేమం అనేది ఎట్టుండాలంటే పెన్షన్లు, ఇళ్ళస్థాలు, ఇండ్లు, లేకపోతే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ, రైస్ సబ్సిడీస్ కానీ, ఇవన్నీ జరగాలి. మొదటి నుంచి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి టైం నుంచి ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఇంకా కాప్ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ విధంగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి నిధులు కల్పించి దాని కింద ఉపాధి కల్పించేటువంటి పథకాలు, అంటే సబ్సిడీలు, లోన్లు, కొందరికైతే 100,000 రూపాయల లోన్లు, 1,00,000 రూపాయలు సబ్సిడీ, తర్వాత బలహీన వర్గాలకు పనిముట్లు, రజకులకు లాండ్రీలు కానీ, స్త్రీ పెట్టెలు కానీ, నాయ బ్రాహ్మణులకు వచ్చేసి కుర్చీలు కానీ, చాలా అన్ని వర్గాలకు కూడా పనిముట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఉపాధికి ఉపయోగపడాలో లోన్ కానీ సబ్సిడీ కానీ ఇచ్చి చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు చేసుకోవాల్సినటువంటి ఆ నిధులన్నీ కూడా పెన్షన్లకు, అమ్మఒడికి దీనికి ఎంత బదిలించినారు. ఇది సపరేట్, ఇది దీనికి బదిలించకూడదు. ఉదాహరణకు ఒక కాప్ కార్పొరేషన్లో ఒకరికి లోన్ ఇస్తే ఉపాధి వస్తుంది, ఆ కాప్ కార్పొరేషన్లో ఉన్నటువంటి డబ్బులను తీసుకొచ్చి కాపులకు పెన్షన్ ఇస్తున్నాడు, బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి బ్రాహ్మణులకు పెన్షన్ ఇవ్వడము, లేకపోతే అమ్మఒడికి వాడుతున్నాడు అనమాట. అంటే ఈ అమ్మఒడికి కానీ పెన్షన్లు కానీ ఇళ్ళస్థలాలు కానీ అవి అన్ని కులాలకు వస్తాయి, కానీ కార్పొరేషన్లు మాత్రం ఆయా సామాజిక వర్గాలకు ఉపాధికి ఉపయోగపడాలి. ఆ డబ్బులను తీసుకొని దీంట్లో ఇచ్చేసి అసలు ఆ కార్పొరేషన్లన్నీ కూడా మూత పడిపోయి ఉపాధి లేకుండా పోయి, ఎప్పుడైతే ఉపాధి పోయిందో అప్పుడు సంక్షేమం వచ్చేసినా కూడా దాంతో అర్థం లేదు. 52 కులాల వారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటున్నారు, ఈ దీని ద్వారా ఏం ఉపయోగం కలగదంటారా? ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్లు వాస్తవంగా అవసరం లేదు. ఎందుకంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలా, స్టాఫ్ ఉండాలా, అధికారులకు చైర్మన్కు కార్లు ఉండాలా, వాళ్ళకు నెలకు 2 లక్షలు చైర్మన్కు జీతాలు ఇవ్వాలా, పత్యాలు ఇవ్వాలా, చాలా దుబారా అవుతుంది, చాలా నిధుల దుర్వినియోగం అవుతుంది. దాని బదులు ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ బెంచి కుర్చీ తప్ప ఏమీ లేకపోతే ప్రయోజనం లేదు. కావాల్సింది ఏంది, నిధుల కేటాయింపు అనేది జరగాల. ఆ నిధుల కేటాయింపే కాకుండా నిధుల సక్రమ వినియోగము, దేనికైతే కేటాయించినారో ఆ ఉపాధి కార్యక్రమాలు జరగాల. అవి జరగకుండా మొత్తం కార్పొరేషన్లను పెట్టి అసలు ఆ కార్పొరేషన్లకే డబ్బు లేదు, ఆ బడ్జెట్ అంతా దీనికి మళ్ళించిన పెన్షన్ల కరెంట్లు కూడా, ఆ ఉన్నటువంటి అరకొర డబ్బులు కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లకు తర్వాత వాళ్ళ స్టాఫ్ జీతపత్యాలకే వాడేస్తే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి కొన్ని కులాలు ఉన్నాయి, ఇప్పుడు కాపు ఉంది, అది మేజర్ కులము, దానికి కార్పొరేషన్ అవసరం లేదు. సరే బ్రాహ్మణులు ఉంటే పూజారులు ఉంటారు, వాళ్ళంతా చాలా ఉంటాయి. మిగతా దానికంతా కూడా కార్పొరేషన్లు ఉన్నా లేకపోయినా నిధుల కేటాయింపు, ఆ నిధులను ఉపాధి కోసం పెట్టాలి తప్ప ఈ కార్పొరేషన్లు ప్రత్యేక ఏర్పాటు చేసిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే నాడు నేడు కావచ్చు, విద్యాశాఖలో, వైద్య శాఖలో, ఈ మార్పులన్నీ ఒక సంస్కరణ దిశగా నడవట్లేదా సంక్షేమంలో? జగనన్న విద్యా కానుకలు. అవును, జగనన్న విద్యా కానుకలు ఏం చేశారు, 3 జతల బట్టలు, తర్వాత బూట్లు, సాక్షులు, తర్వాత పుస్తకాలు అవన్నీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2 జతల బట్టలు పెట్టారు, దానికి కుట్టుకులు 40 రూపాయలు, తర్వాత బూట్లు పెట్టారు, సాక్షులు పెట్టారు, పుస్తకాలు అవన్నీ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంది, అదనంగా ఒక జత బట్టలు మాత్రమే అదనంగా ఇస్తున్నారు, దానికి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఇది దేశంలో ఎక్కడ జరగలేదంటారు, ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా బ్రహ్మాండంగా విద్య విషయంలో మంచి స్కూళ్ళు కట్టారు, రిపేర్లు చేశారు, మంచి టీచర్లు పెట్టారు, ఇవన్నీ ఇచ్చినారు. తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని
చంద్రబాబు నాయుడు గారు అది ఒక పథకం పెట్టి ఈ రాష్ట్రంలో 100,000 మంది పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక సంవత్సరానికి 30,000 ఇచ్చి చదివిస్తున్నారు అన్నమాట. వాళ్ళకన్ని అన్ని ఫీజులు వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి హాస్టల్లో పెట్టి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి 100,000 మందిని చదివిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే దానికి దాదాపు 140-150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 100,000 మందిని చదివిస్తారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ సివిల్ సర్వీస్ కానీ మెడిసిన్లు కానీ వీళ్ళు ఈ పేద పిల్లలు ధనికులతో పాటు పోటీ పడలేరు, వీళ్ళను పోటీ పరీక్షల్లో కూడా వచ్చే విధంగా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తానని చెప్పి చదివిస్తున్నారు. ఇది ఎత్తి చేస్తున్నారు, పోయింది 140-150 కోట్ల రూపాయలు ఆ డబ్బులంతా మిగిలిపోయి. అసలు ఆ స్కూళ్ళు ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన బకాయిలు ఇంతవరకు ఇలా 150 కోట్లు పెట్టి 9వ తరగతి 10వ తరగతి పిల్లలు ఆడపిల్లలందరూ కూడా సైకిల్ ఇచ్చినారు చంద్రబాబు. అది పోయింది అంటే 300 కోట్లు ఇక్కడనే బ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టినటువంటి ఆ 300 కోట్లు రద్దు అయిపోయింది. దానికి ఏం చేస్తాడు అదనంగా ఒక బ్యాగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి పేర్లు మారుస్తున్నారు తప్ప దీంతో ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ నాడు నీడు ఇవన్నీ ఉపయోగం లేని అంటారా? స్కూళ్ళు రీమోడలింగ్ చేయడం కావచ్చు, లేదంటే వాటర్ సంబంధించి రైతులకు అక్కడికక్కడే గోడౌన్స్ ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ, ప్రధాని మోడీ గారు కూడా సీఎంల మీటింగ్లో దీన్ని ప్రస్తావించారని, దాన్ని కూడా ప్రశంసించారని వార్తలు విన్నాం. దీనివల్ల సచివాలయ వ్యవస్థ ద్వారా ఏమీ ఉపయోగం లేదా? సచివాలయ వ్యవస్థ అనేది అవసరమే, కానీ అక్కడ 15 మంది సిబ్బంది ఏం చేస్తారు చెప్పండి. ఉదాహరణకు ఒక సర్వేయరు మండలానికి అంతా ఒక సర్వేయర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఒకవేళ పెద్ద మండలం అయితే 3 సర్వేయర్లు ఉంటారు. వాళ్ళు ఏ ఊర్లో కావాల్సింది ఉంటే సర్వే చేస్తారు. ఇక్కడ సచివాలయానికి ఒక సర్వే అంటే అసలు అక్కడ కొన్ని గ్రామాల పరిధిలో రికార్డు ప్రకారం భూమే లేదు, అదంతా అనవసరము. అగ్రికల్చర్ ఆఫీసరు గ్రామానికి ఒకరు అవసరం లేదు, హార్టికల్చర్ ఆఫీసర్ అవసరం లేదు, ఇంకా ఎవరైనా వాళ్ళందరూ పెట్టినాడు అవసరం లే. అగ్రికల్చర్ ఆఫీసరు మండలానికి ఒకరు ఉంటారు, లేదు మండలానికి ఇద్దరు పెట్టుకోండి, లేదు 3 పెట్టుకోండి. అంటే ఏమైందంటే 15 మంది వాళ్ళ పని లేదు, వాళ్ళు గోలు గెలుక్కుంటున్నారు, వాళ్ళ అసలు పిచ్చి పుట్టట్ అయిపోయింది పని లేకుండా, వాళ్ళ జీతాలు పత్యాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అనవసరంగా చేసినారు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఒక పంచాయతీలో 3-4 సచివాలయాలు పెట్టారు, అవసరం లేదు. సచివాలయం దేనికి ఉండాలంటే దూరం తగ్గించడానికి సచివాలయం ఉండాలి. అదే పంచాయతీలో 4-5 సచివాలయాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, జీతాలు వృధా అయిపోతున్నాయి. అక్కడ విఆర్ఓ ఉండాలా, పంచాయతీ సెక్రటరీ ఉండాలా, తర్వాత వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలా, అట్లా ఒక మినిమం స్టాఫ్ ఉండాలి తప్పితే అది అవసరం లేదు. మీరు అన్నట్టు రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లో మేము విత్తనాలు ఇస్తాము, ఎరువులు ఇస్తాము. ఇప్పుడు ఏమైతే ఉంది, విత్తనాల పైన గత ప్రభుత్వంలో ఉండేటువంటి సబ్సిడీ 50%, ఇప్పుడు 30% చేస్తున్నారు. నువ్వు 50% సబ్సిడీ 30% చేసి నువ్వు మీ ఇంటి మీ ఊర్లో నీకు ఎరువులు ఇస్తా అంటే ఎట్లా? ఎరువులు అనేది తక్కువ ధరకు దొరకాల, వాళ్ళ ఊర్లో మాత్రం నువ్వు 20% సబ్సిడీ కట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఏం పనిముట్లు లేదు, విత్తనాలు కొరత ఉంది, అన్నీ కొరత ఉన్నాయి, అన్ని కొరత పెట్టుకొని నేను భరోసా కల్పించా అంటే అది వ్యర్థమైనటువంటి విషయం. పింఛన్లు ఆయన 3,000 రూపాయలు పెంచుతా అన్నారు, 2వ దఫా సంవత్సరం తర్వాత ఇంకో 250 పెంచి 2,500 ఇస్తా అన్నారు. ఈ రకంగా ఇస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు పెన్షన్ల విషయంలో 3 లక్షల పెన్షన్లు రాష్ట్రం అంతా కూడా తొలగించారు. ఉదాహరణకు మా రాయలసీమ ప్రాంతం ప్రకాశం, తర్వాత అక్కడ విజయనగరం, శ్రీకాకుళం, ఇది కేంద్ర ప్రభుత్వమే వెనుకబడిన ప్రాంతాలుగా తొలగించి దానికి సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకు డబ్బులు కూడా ఇస్తాము. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు డెల్టా ప్రాంతంలో భూమి ఒక 4-5 ఎకరాలు డెల్టా ప్రాంతంలో భూమి అయినా కూడా ఇక్కడ 20 ఎకరాలకు కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇప్పుడు 20 ఎకరాలతో కూడా ఒక కుటుంబం బతికేదానికి లేదు, ఎందుకంటే బెట్ట వర్షాధారము అవి ఎప్పుడు పడుతాయి ఎప్పుడు పోతాయో తెలియదు, పెట్టుబడి మాత్రం పెట్టాలి.
అటువంటిప్పుడు 20 ఎకరాలు లిమిట్ పెట్టాలి. 20 ఎకరాల భూమి వరకు ఉండా కూడా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. అది ఇవ్వలేదు. చాలా వైట్ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డు తర్వాత ఇప్పుడు చాలా మంది ఓన్ వెహికల్స్ కొనుక్కున్నారు, లోన్ పెట్టి కొనుక్కున్నారు 4 చక్రాల వాహనాలు. వాళ్ళు అవి అద్దెకు చెప్పుకుంటున్నారు, ట్యాక్స్ మాత్రం చెప్పుకుంటారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేదు. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నారు రేషన్ కార్డు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ పిల్లలు ఎక్కడో చదువుతూ అంటారు, బెంగళూరులోనో హైదరాబాద్లోనో చిన్న చిన్న సాఫ్ట్వేర్ లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు పోయింది, పెన్షన్ పోయింది. వాళ్ళు 30,000 వచ్చినా కూడా సిటీలో పోయింది మనకు తెలుసు కదండి, హైదరాబాద్లో బెంగళూరులో 30,000 వచ్చినా కూడా వాళ్ళకి ఇంటి అద్దె 15,000 పోతుంది. వాళ్ళకి డబ్బులు మిగిలవు, తల్లిదండ్రులకు డబ్బులు పంపారు, ఈ టైంలో రేషన్ కార్డు తీస్తారు, రేషన్ కార్డు లేదని చెప్పి మొత్తం పెన్షన్ అన్నీ పోతున్నాయి. దానివల్ల సంక్షేమం ఏమిది ఆయన అరుగులకు చేసినట్లు అవుతుందని. తెలుగుదేశం హయాంలో మీరు చెప్పిన విషయాలను నేను పరిగణించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ పింఛన్లు ఇవ్వడం చేశారా? మరి తెలుగుదేశం కార్డులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మామూలుగా ఈ సర్వేలు జరుగుతాయి అన్నమాట, మల్టీపర్పస్ సర్వే అని అవన్నీ జరుగుతాయి. ఆ మల్టీపర్పస్ సర్వేలో ఉండేటువంటి ఇళ్ళ కంటే కూడా కుటుంబాల కంటే కూడా ఎక్కువ రేషన్ కార్డు ఒక ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప, లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా పెద్దగా కట్టే వాళ్ళకి తప్ప అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. నేనే చెప్తున్నా, మా పొద్దుటి నియోజకవర్గంలో నేనే 2 జన్మభూమి కార్యక్రమాల్లో 18,500 రేషన్ కార్డులు ఇచ్చిన, 18,500 రేషన్ కార్డులకు అందరికీ పెన్షన్లు వచ్చినాయి, ఇంకా లోన్లు వచ్చినాయి, తర్వాత చాలా రకాలైనటువంటి లబ్ధి జరిగింది. ఇక్కడైతే అది జరగడం అంటే మీ నియోజకవర్గ పరిధిలో గండికోట నిర్వాసితులకు సంబంధించి ఎక్కడ వస్తుంది ప్రభుత్వానికి నిర్వాసితులకు మధ్య ఇష్యూ ఎక్కడ నడుస్తుంది? ఒక్క నష్టపరిహారమేనా లేదంటే వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయా? రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆధార్ ప్యాకేజ్ అంటే పునరావాస ప్యాకేజ్ కింద ఒక్కొక్కరికి 1,80,000 ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6,65,000 ఇవ్వడం ఇచ్చిన వాళ్ళకే రెండోసారి. జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన. ఇప్పుడేమైందంటే సొంత జిల్లాలో 10 లక్షలు, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ కింద అదే రోజే 12.5 లక్షల ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి గారు దిగు ఇస్తారు ఒకటే రోజే. అంటే ఇక్కడ భూములు కొంత సారవంతమైన భూములు, విలువైనటువంటి భూములు అక్కడ ప్రకాశం జిల్లాలో మనందరికీ తెలుసు. అక్కడ ధనకొండ దగ్గర రాజధాని పెడతామని చెప్పింది దేనికి? అక్కడ పెద్ద వ్యవసాయానికి పనికొచ్చేటువంటి సారవంతమైనటువంటి విలువైనటువంటి భూములు కాదు కాబట్టి అక్కడ రాజధాని పెట్టారు. అక్కడ పెద్ద పండేటి కాదు, పెద్ద సారవంతమైన భూములు కాదు, దానికి 12.5 లక్షలు ఇచ్చేటప్పుడు ఇక్కడ 10 లక్షలు సొంత జిల్లాలో పులివెందలకొండలు ఇచ్చేదానికి ఏ విధంగా ఇస్తారు? అది తప్పు చేశారు, 2.5 లక్షలు తక్కువ ఇచ్చారు. రెండోది ఏంటంటే వాళ్ళు పొమ్మంటున్నారు, పొమ్మనేటప్పటికి కొంతమందికి డబ్బిస్తారు, కొంతమందికి డబ్బు ఇచ్చారు. పొమ్మనేటప్పుడు చట్ట ప్రకారం పునరావాసం చేయాలా? అసలు ఈ పునరావాసం కోసం ఇల్లు కట్టించే దానికి కావాల్సినటువంటి భూమిని ఈ మధ్యనే కొన్నారు, 85 ఎకరాలు కొన్నారు. 85 ఎకరాలు కొన్నారు, ఆ యజమానులకు భూ యజమానులకు డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు పోయేది ఇప్పుడు అవన్నీ చేయకుండా వాళ్ళు పోలేదని చెప్పి నీళ్ళు వదిలేశారు. అంటే ఆ కాలనీలు గ్రామాలు మునిగిపోతే ఖాళీ చేసిపోతారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పునరావాసం కల్పించాలా, 12 లక్షల చొప్పున ప్యాకేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రైతులకు సంబంధించి వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడతాం అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదో డబ్బులు ఇవ్వజూపింది, తెలంగాణ దానికి సంబంధించి లేదు మేము వద్దు అన్నాం అని అంటున్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందా రైతులకి? ఉచితంగా ఇస్తున్నాం కదా కరెంటు, జస్ట్ ఎంత తిరుగుతుందని మేము చెక్ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? మీటర్లు అంటారా? ఎస్. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కింద ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రైతుల బాధలను చూసి ఈ మీటర్ల వ్యవస్థ రద్దు చేసి మీటర్లు అవసరం లేదు, ఒక హార్స్ పవర్కు సంవత్సరానికి 50 రూపాయలు చూస్తామని ఆయన నిర్ణయించి ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, 5 హార్స్ పవర్ ఉంటే కేవలం 250 రూపాయలే రైతు విద్యుత్ సంస్థలు కట్టేవాళ్ళు.
ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ అప్పుడు చాలడం లేదు. మనందరికీ కూడా తెలుసు ఎఫ్ఆర్పిఎం యాక్ట్ అని ఉంది, దాని ప్రకారము జిఎస్టిపిలో 3% అప్పులు తీసుకోవాలి. ఆ పరిధి మించిపోయింది, కరోనా ఉంది కాబట్టి ఇంకొక 0.5% పెంచినారు, 2.5% కూడా పెంచినారు. అది కూడా చాలదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుల కోసం అడగలేదు. ఇప్పుడు మనం మీ అందరికీ కూడా తెలుసు పిపిఎల్ అని ఇంతకుముందు సమస్య వచ్చింది, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. దాని ప్రకారం ఏమవుతుందంటే విద్యుత్ సంస్థలు కానీ లేకపోతే ఈ ప్రభుత్వ సంస్థలు ఎన్టీపీసీ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు విద్యుత్ సప్లై చేస్తారు డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లకు, ఎస్పీడిసీలు ఇవన్నీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోగా రేట్లు తగ్గించుకోమని చెప్పి పేర్చిపెట్టింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు, విదేశీ కంపెనీలు కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మా విద్యుత్ ఏమో నిరాటంగా వాడుకుంటున్నారు, సంవత్సరాల తరబడి మాకు డబ్బులు ఇవ్వలేదు. మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కూడా అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తానికి సమస్య ఏంటంటే దానికోసము జాతీయ స్థాయిలో విద్యుత్ విధానాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అధికారాలు కేంద్రం చేతులకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడేమైంది, మీరు అప్పు పరిమితిని పెంచండి, మాకు అప్పు కావాలంటే మీకు కొత్తగా అప్పు అనుమతి ఇవ్వాలంటే మీరు విద్యుత్ మీటర్లు పెట్టాలా, విద్యుత్ మీటర్లు పెట్టాలని కాదు, దానితో విద్యుత్ చాలా మంది పొరపాటు పడుతుంది, విద్యుత్ మీటర్లు పెట్టాలని కాదు, మీరు నెల నెల ఆ విద్యుత్ సంస్థలకు బకాయి లేకుండా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు మీరు నెల నెల డబ్బులు ఇస్తే పర్వాలేదు, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇస్తారు లేదండి, గ్యారంటీ లేదు కాబట్టి విద్యుత్ మీటర్లు పెట్టండి. మీరు ఉత్తేకరంటే అనేది మీ ప్రభుత్వం బాధ్యత, డబ్బులు చెల్లించడం అనేది వాళ్ళ హక్కు, విద్యుత్ సంస్థల హక్కు. మీరు నెల డబ్బులు చెల్లించాలి కాబట్టి మీరు విద్యుత్ మీటర్లు పెట్టుకొని మీరు ఇచ్చేటువంటి సబ్సిడీ రైతుల పేరుతో వేయండి. రైతుల పేరుతో ఒక్కొక్క అకౌంట్లో వేయాల్సిన పనుల మొత్తం రాష్ట్రం అంతా కలిసి ఒకటే అకౌంట్లో కూడా వేయచ్చు. అంటే ఇది ఎందుకు చేశారంటే మీరు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టున్నారు కాబట్టి విద్యుత్ సంస్థలకు, దానికోసం మీరు విద్యుత్ మీటర్లు పెట్టమంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, 4,000 కోట్లు అదనంగా అప్పు వస్తుంది, దాంతో 2,000 కోట్లు విద్యుత్ మీటర్లు కొనేదానికి వ్యవస్థ ఏర్పాటు చేస్తానికి ఖర్చు అవుతుంది. నువ్వేమో తీసుకునేటువంటి అప్పుకు 4,000 కోట్లు వడ్డీ కట్టాల్సిందే, మీటర్లు కొనేదానికి అయిపోతుంది, 4,500 కోట్లు జీతాలు ఇచ్చేదానికి అయిపోతుంది. దానివల్ల మేము హరీష్ రావు ఏమని చెప్పినాడు, దీనివల్ల రైతులు నష్టపోతారు కాబట్టి మీ అప్పే వద్దని చెప్పినాము, కానీ ఆంధ్ర ప్రభుత్వము షరతులకు తలవొగ్గి మీటర్లు పెడతా ఉంది, మేము రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి వద్దని చెప్పినామని ఆయన. అంటే రైతులకి కూడా ప్రత్యక్షంగా దీని ద్వారా నష్టం ఏ విధంగా చేకూరుతుంది అంటారు? ఇప్పుడు ఈ వంట ఏజెన్సీలు ఉన్నాయి, భోజన పథకానికి వంట చేస్తారు, వంట ఏజెన్సీలు వాళ్ళు డబ్బులు వస్తువులు అనుకొని వాళ్ళు వంట చేస్తారు. ఇప్పుడు 8 నెలల కింద రావాల్సినటువంటి డబ్బు కూడా ఇప్పుడు రాలేదు, వాళ్ళ శక్తి ఎంత పాపం, వాళ్ళు అప్పులు చేసి ఆ వంటలు చేసి పెడుతున్నారు, వాళ్ళకు నెలలు ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వలేదమ్మా. రేపు కరెంటు మీటర్లు పెడితే ఏమవుతుందంటే నెలల అక్కడ డబ్బులు కట్టాలా, డబ్బులు కట్టినప్పుడు ఏమవుతుందంటే కనెక్షన్లు కట్ అయిపోతాయి. ఈ వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థే కుప్పకూలిపోతుంది, వీళ్ళు కట్టేది లేదు తగ్గేది లేదు. ఇప్పుడు అవన్నీ జరగవు, నెలలు కట్టాలంటే ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వానికైనా కూడా కష్టమే, అందువల్ల వద్దని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే అక్కడ పంట వేసింటారు, వారం రోజులు నీళ్లు లేటుగా వస్తే పంటలు ఎండిపోతాయి, మొత్తం వ్యవసాయం పోతుంది, విద్యుత్ వ్యవస్థ నాశనం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.